ఇక శివాని వాళ్ళ నాన్న కోసం సంకల్ప సిద్ధి వ్రతం చేయడానికి గుడికి వస్తుంది. ఆ తర్వాత తను ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇంతలోనే రాయుడు కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు ముసుగు వేసుకొని. ఇదేంటి ముసుగు వేసుకొని నడుస్తున్నాడు ఏనా అని అనుకుంటుంది శివాని. ఆ తర్వాత పవన్ అలానే చూస్తూ ఉండిపోతాడు శివానిని. ఏంటమ్మా ఆగిపోయావు, ఏమైందని అంటూ ఉంటే, ఇదేంటి నాన్న ముసుగు వేసుకొని గుడిలో ఇలా పూజ చేస్తున్నాను అంటే, ఎవరి మొక్కులు వాళ్ళకు ఉంటాయి కదమ్మా, అతను ఏదో అబద్ధం చెప్పాడంట, చెప్పాల్సి వచ్చిందంట, అందుకని తనకి ఇంకొకసారి అలా అబద్ధం చెప్పే పరిస్థితి రాకూడదని సంకల్పం చేసుకోవడానికి తను కూడా సంకల్ప సిద్ధి వ్రతం చేస్తున్నాడమ్మా అని చెప్పి రాయుడు గురించి చెప్తూ ఉంటాడు. ఇక శివాని అతను ఎవరో అనుకుంటుంది. ఆ తర్వాత రాయుడు మధ్య మధ్యలో పవన్కి టచ్ చేస్తూ పోతాడు. ఇక పవన్ చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడ చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ తర్వాత పాలు తీసుకురండమ్మా, క్షీరాభిషేకం చేయాలి కదా, సంకల్ప సిద్ధిలో ఇదే మొదట ప్రాధాన్యం కలిగింది అని చెప్పి అనగానే ఇద్దరు వెళ్ళి పాలు తీసుకురావడానికి వెళ్తారు. వాళ్ళతో పాటు పవన్ కూడా వెళ్తారు. ఇక వాళ్ళిద్దరు వెళ్తున్నప్పుడు రాయుడు చూసుకోకుండా శివానికి డ్యాష్ ఇస్తాడు. ఇక శివాని కోపంగా చూస్తూ ఉంటుంది. ఏదో ముసుగు వేసుకొని ఉన్నాడు కదమ్మా, పోనివ్వు అని చెప్పి అంటూ ఉంటాడు పవన్. ఆ తర్వాత పాలు తీసుకొచ్చేటప్పుడు పాలు తీసుకొస్తున్నప్పుడు శివాని పైన పాలు పడేస్తాడు రాయుడు. ఇక చాలా కోపంగా, ఏంటి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అరుస్తూ ఉంటుంది శివాని.